చేస్తాం బాబు, రిపేర్లు చేస్తాం. ఇంటికో రిపేర్ పథకం, ఏ వస్తువు అయినా సరే గ్యారంటీగా రిపేర్ చేస్తాం. ఇదిగో మా ఇంట్లో టీవీ చెడిపోయింది, ఇదిగో మా ఇంట్లో గ్రైండర్ చెడిపోయింది, ఇదిగో మా ఇంట్లో వాషింగ్ మిషన్ చెడిపోయింది. ఇదిగో అబ్బి, అబ్బి నా పేరు అబ్బి కాదు సుబ్బి. ఏం చెడిపోయినా బాగు చేస్తావా? మా ఆయన చెడిపోయాడు, బాగు చేస్తావా? మీ ఆయన చెడిపోయాడా? అయితే ఒక పంచి, మీరు మడిపట్టలు కట్టుకోవడం మానేసి పడిపట్టలు కట్టుకోండి, మీ ఆయన ఆటోమేటిక్ గా బాగుపడతాడు. అలా చేసినా బాగుపడకపోతే నువ్వు చెడిపో. ఆగాగు, బండి కదలటం లేదు. మీ సంగతి మీ కారు సంగతి మాకు తెలీదా? పెట్రోల్ పోయించే వరకు కదలదు. అవును, ఇన్ని రకాల పనులు ఒప్పుకుంటున్నావు, ఇన్ని విద్యలు నీకు ఎలా తెలుసు? పిచ్చివాడా, బుకింగ్స్ మాత్రమే నేను చేస్తాను, రిపేర్లన్నీ మా రాజు చేస్తాడు. రాజు, రాజు తప్పుకోవయ్యా, రాజు. శీను, శీను అబ్బా అమ్మయ్యా, నీకు రాజు ఎక్కడున్నాడో తెలుసు? తెలుసు. ఇప్పుడు నా పల్స్ సరిగ్గా ఆడుతున్నాయి. ఎక్కడున్నాడరా? నీకు తెలీదా? అన్నయ్య బీచ్ లో హార్స్ రైడింగ్ వెళ్ళాడు. మనందరి లెక్కలు చూసేవాడు పైన ఉన్నాడు, ఎంత వాడు చూసుకుంటాడు. ఇదిగో రాజు, నువ్వు వచ్చిన కాడ నుంచి నా బేర నా సైట్ ఉంది, రేపు కూడా రావాల్సి ఎంత మంచివాడు. మార్నింగ్ వాకింగ్ వచ్చిన మినిస్టర్ గారు, నా సైకిల్ ఇసుకలో ఇరుక్కుపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా? ఉండవయ్యా బాబు, నేనే బోల్డెన్ సిబిఐ కేసులో ఇరుక్కుపోయి పీకోలేక చస్తున్నాను. అంటే ఈ ఇరుకు ట్రెండ్ దేశమంతా ఉందన్నమాట. ఎవరు ఇరుక్కుపోతే వాడే బయటికి రావాలి. నో రికమెండేషన్. ఇదిగో అప్పలకుండా, మా రాజు వచ్చాడా? రాజు బాబా ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేస్తున్నాడా? వెళ్ళిపోయి వచ్చేసాడా? అంటే వచ్చాడనా, వస్తాడనా, రాడనా? చెప్తున్నాను కదా, ఇప్పుడే వెళ్ళిపోయి వచ్చేస్తున్నాడనే. అమ్ము, వీడి ట్రెండ్ పట్టుకోవడం మహా కష్టం. వస్తాడు అప్పలకుండా. విష్ యు ఆల్ ద బెస్ట్ రాజు. రాజు, నీకు అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ ట్రిప్ నువ్వు తోలితేనే గిరాకీలు బాగా వస్తాయి. రేపు వస్తావుగా? తప్పకుండా వస్తా. అలాగే రాజు. అదేంట్రా అలా రొప్పుతున్నావు? నేనే కాదు, ఎవడైనా ఇలాగే రొప్పుతాడు. రొప్పు ట్రెండ్ ఇది. పొత్తు నుంచి నీ కోసం ఎతకలేక చస్తున్నాడు రా. బతికే ఉన్నావు కదా, విషయం చెప్పు. బ్రతుకు తెరువు కోసం బోల్డ్ పన్ను ఒప్పుకున్నాను రా. అయితే పద టకటక లాగించేద్దాం. ఫస్ట్ ఏ పని చేయాలో చెప్పు. సత్యం గారి బంగ్లాలో ఫ్రిడ్జ్ బాగు చేయాలి. బాగు చేయడం ఒకటే కదా మనకు వచ్చిన పని. రాజు, ఈ రేడియో కూడా చెడిపోనదయ్యా. దీని శీలం కూడా చెడిపోయిందా? శీలం చెడిపోవడానికి ఇది ఏమైనా లేడీస్ అనుకున్నా ఏంటి? రేడియో చెడిపోవడం అంటే శీలం పోవడమేగా. పారే బయట, పారే. ఎక్కడ పారేయమంటావు? దీన్ని పారేస్తే మా అయ్యగారు వచ్చి కుళ్ళు పోట్లు కూని పోట్లు పొడిచి నన్ను పెంటకుప్పలో పారేస్తారు. బాగు చేయండి అయ్యా బాబు. ఇదిగో రాజు, ఈ పనులు అన్ని అయిపోయాక బాత్రూమ్ లో గీతలు కూడా పాడైపోయినాయి, దాన్ని కూడా బాగు చేసే. అలాగే వస్తున్నాను వస్తున్నాను. హలో 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 హలో. ఇది ఫోన్ లెఫ్ట్ లో ఉంటే సౌండ్ రైట్ లో వస్తున్నది. హలో హలో కట్ అయిపోనది. హలో 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 హలో. నువ్వేటయ్యా? నేను హలో అంటే నువ్వు అంటే ఎవరైనా హలో అంటే హలో అంటా నా వీక్నెస్ అమ్మా. నువ్వు ఉండగా నేను మాట్లాడయ్యా. బోసు బోసు. రాజు వస్తున్నా. ఏరా రాజు, పని అయిపోయిందా? అయిపోయింది, రేడియో కూడా రిపేర్ చేసేసాను, మిగతా పార్ట్స్ అన్ని నువ్వు ఫిక్స్ చేసే. అలాగే గేజర్ ఎక్కడ? గేజర్ ఎక్కడ? ఇక్కడ నిలబడి అడుగుతావేటి? అరిసేతలు అంజనీ వేసి చూపించమంతా. కమ్మితి అబ్బా.
ఇదే బాత్రూమ్ బాబు. ఏంటి ఫిక్సింగ్ అయిపోయినది? ఏంటి ఫిక్సింగ్ అంతా అయిపోయినది, కావాలంటే చూసుకో. భలే పనుడువే బాబు. ఏంటయ్యా ఏంటి హడావుడి? ఈ ఫ్రిడ్జ్ లో లేడీస్ ఉన్నారేంటి? ఇందులో లేడీస్ ఉండడానికి ఇదేమైనా లాడ్జింగ్ అనుకున్నా? ఫ్రిడ్జ్ అయ్యా, ఫ్రిడ్జ్ తిడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ తిట్టడం ఏంటయ్యా? బండ బూతులు తిడుతుందయ్యా. బండ బూతులు తిట్టడం ఏంటయ్యా? నువ్వు తీ. తీను. తీయవయ్యా. తిడుతుంది నండయ్యా. తీయవయ్యా, నేనున్నాగా. తీ. పర్వాలేదా? పర్వాలేదు, తీయవయ్యా. ఇంటర్వెల్ లేకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతుంది. అవును తిడుతోంది. నువ్వు ఇలారా, ఎంతైనా ఫ్రిడ్జ్ బాగు చేసిన వాడిని, ఫిక్స్ చేసిన వాడిని నన్ను తిట్టదు కాబోలు. కావాలంటే పొగుడుతుంది, నేను తిట్టాను. తీయనా? తీయి. తీతా. నువ్వు కూడా అంతేనా? అబ్బా ఇవేం తిట్లయ్యా, ఫ్రిడ్జ్ తిట్టడమే విటు నా బొందా. కర్ర వంపు పొయ్యి తీర్చడం అంటే ఇదే. ఇదేనా? విన్నావా? విన్నాను. నిన్ను తిట్టిందా? తిట్టింది. బూతులు తిట్టిందా? పండ బూతులు తిట్టింది. ఇంటర్వెల్ లేకుండా తిట్టిందా? ఇంటర్వెల్ లేకుండా తిట్టింది. నన్ను కాపాడేవాడు రాజు ఒక్కడే. రాజు, రాజు. ఏంట్రా ఏమైంది? ఫ్రిడ్జ్ మాట్లాడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ మాట్లాడుతుందా? మాట్లాడితే పర్వాలేదు, పండ బూతులు తిడుతోంది రాజు. మీకు ఏమన్నా మర్చిపోయిందా? నేను చూస్తాను. రాజు నా మాట విను, మేమైతే బండ బూతులు తిట్టించుకోగలం, నువ్వు తట్టుకోలేవు. సెన్సిటివ్. జరిగింది డ్యాన్స్ ఆడుతున్నావు, మనం తీస్తే తిడుతుందా, ఆయన తీస్తే పారుతుందా? ఏమిటిది రేడియో? మరి రేడియో తీసుకెళ్ళి లోపల పెడితే తిట్ట కోరుకుంటుందా? సరిగా ఫిక్స్ అయ్యి. అలాగే ఈ పెంట చేసింది నువ్వా బాబు? రాజు తిట్టి, నువ్వు తిట్టి, నీకు ఎలా కనబడుతున్నానయ్యా? నేను రిపేర్ చేసి వాళ్ళ కనబడుతున్నావు, చెయ్యి. ఈడేటి కుల్దీవులా తగులుకున్నాడు, ఇక్కడికి రాలేదులే. హలో 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 హలో. ఇది రేపు వచ్చి రిపేర్ చేస్తా. సార్ సచ్చావా? వచ్చావా? నరేంద్ర వర్ష సురేంద్ర ఫైలు ఎక్కడ వచ్చిందో నీకేం తెలుసొచ్చా? ఏమిటి జేబులో చేయబడి చేస్తావు? అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని దాని బాధ్యత నాకు అప్పచెప్పారు. అది కరెక్టే. అది మీ పర్సనల్ లాకర్ లో పెట్టాను. ఓహో, ఇంతవరకు ఆఫీస్ అంతా వెతికించాను కానీ నా పర్సనల్ లాకర్ చూసుకొని చావలేదు. ఇదిగోండి సార్. ఇదే గుడ్, వెరీ గుడ్. ఇదేమిటి సార్, ఫైల్ దొరికినా ఇంకా వెతుకుతున్నారు? అది చెప్పు చావచ్చుగా, ఇంకా వెతికిస్తారే. ఫైల్ దొరికింది, మీ సీట్ లోకి వెళ్ళి చావండి. అవండి రాజు, నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే కానీ నువ్వు ఇలాగే 2 సంవత్సరాలు నా కింద అప్రెంటిస్ చేస్తావు. అప్పటిదాకా నీ జీతం 800 కానీ ఆ తర్వాత మాత్రం పెంచేస్తాను. అప్పటిదాకా బతికి చచ్చేది ఎలా సార్? అది నాకేం తెలుసొచ్చు, మీ చావు మీరు చావండి. అది అక్కడ చావబెట్టు. చూడు, ఈ 100,000 తీసుకెళ్ళి బ్యాంకులో నా అకౌంట్లో ఇస్తావు. ఫైల్ జాగ్రత్త. ఓకే. హలో సార్. ఏమయ్యా ఆలిన మల్లారో, బాగున్నావా? ఏదో బాగుండడం బాగుండకపోవడం అంత మీ మీద ఆధారపడి ఉంది. పలివోడువే, నేను వడ్డీ వ్యాపారస్తుండే గాని వైద్యుడి గానే. ఏంటి డబ్బులు కావాలా? ఎంత? ఓ 25,000. 25,000? కుదరదు. ఓ పంజి 30,000 తీసుకో. 30,000 నాకెందుకండి? నువ్వు 30,000 తీసుకో చేత. నాకు 30,000 ఎందుకండి? పాతికి చాలు. అబ్బాబా 30,000 తీసుకోవయ్యా. నాకు పాతికి చాలండి. ఒక లెక్కగా ఉంటుంది. ఏవీ లేదు, నువ్వు 30,000 బాకీ తీసుకున్నావు అనుకో, నేను 5,000 వడ్డీ కింద మినహాయించుకొని నీకు 25,000 ఇస్తా. 5,000 వడ్డీయా? అది నువ్వు కాబట్టి మామూలుగా 10 కనుక్కో. ఏమిటి, ఓకేనా కాదా? నీతో టైం. ఓకే ఓకే ఓకే. మరి ఆ మాట చెప్పొచ్చు కదా. ఇదిగో ముందు తెల్లగాయితే సంతకం పెట్టు, మ్యాటర్ తర్వాత నేను రాసుకుంటాను. అర్థమైందా? తీసుకో ఇదిగో పెన్ను, సంతకం పెట్టు, సంతకం పెట్టు. పెట్టవా? ఇదిగో అన్ని 500 రూపాయల నోట్లు 25,000 లెక్క చూసుకో. అక్కర్లేదండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. బలవడివే, ఇదిగో రాజు ముందే చెబుతున్నా, రోజుకు 1,000 రూపాయలు చొప్పున 30 రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చేయాలి.
ఏ రోజు 1000 రూపాయలు కట్టకపోతే ఆ రోజు మొహమాటం లేకుండా నిన్ను జైలుకి పంపిస్తాను. ఆ తర్వాత గురవయ్య గారేంటి ఇలా చేశారేంటి అని ఫీల్ కాకూడదు. అర్థమైందా? తప్పకుండా కడతానండి. కడితే బయట ఉంటావు, లేకపోతే జైల్లో ఉంటావు, అంతే తేడా. కడతానంటే కుదరదు, కట్టాలి చెప్తున్నా. అబ్బా కడతానండి. అబ్బా కడతానండి ఎట్లా? కట్టకపోతే ఇబ్బంది పడతావు. కడతానన్నానుగా. అదేనయ్యా, కడితే పర్లా, కట్టకపోతే ఇబ్బంది పడతావు. అది అర్థమైందా? ఆ ఇదిగో వస్తా. రాజు, ఇంత డబ్బు ఎక్కడ సంపాదించావురా? సంపాదించడం కాదురా, అప్పు చేశాను. అకే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా, వాళ్ళ కోసం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. అలాగే సరే, ఇంకేం పనులు ఒప్పుకున్నావు? గోల్డ్ అని పనులు కమిట్ అయిపోయారా? అందులో మొదటిది సంగీత పాఠం. సంగీతం మనకి రాదు కదరా, ఎలా ఒప్పుకున్నావు? రాజు రాదు నువ్వు అనకూడదు, నువ్వు ప్రొసీడ్ అయిపో. నేను కమిట్ అయిపోయాను. తప్పదు. సరే ముందు డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. నువ్వు సంగీత పాఠం. అలాగే సంగీతం నేర్పాలా ఇప్పుడు? ఎలా తెచ్చే ఉంటారు అయ్యగారు వెళ్ళటువంటి, తీసుకురావటం ఏంటి? నువ్వు లోపలికి రా. వస్తున్నాను సార్. చూసావా, నన్నే రమ్మన్నాడు. సీనియర్ సీనియరే, జూనియర్ జూనియరే. అప్పుడప్పుడు నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. నేను వెళ్ళొచ్చిన తర్వాత నీకు డీటెయిల్ గా చెప్తాను. డోంట్ వర్రీ, వస్తున్నాను. వచ్చేసాను సార్. ల్యాండర్ కేసులన్నా సార్? కాదు, నువ్వు వేసుకో. నేనా? మీలాంటి పెద్దల బట్టలు నేను వేసుకుంటే మీ పరువు పోద్ది సార్. వేసుకో. నిజమేనా సార్? వేసుకుంటాను సార్, క్షణంలో వేసుకుని వస్తాను. సార్, అప్పు బంగారం గొలుసు సార్, నేను ఇప్పుడు అచ్చు మీలాగే ఉన్నానా సార్? ఒరేయ్ సురేంద్ర, మీరు డ్రెస్ వేసుకున్నంత మాత్రం నేను సురేంద్ర అవుతానంటి. సురేంద్ర గారు, సురేంద్ర గారే, ఫైల్ కోసం వాడిని ముస్తెత్తావు అప్పుడైనా సిగ్గులేదు నీకు. నువ్వు పెద్ద ఇప్పుడు అర్థమైంది సార్, నేను నేను కాదన్నమాట, తమరన్నమాట. ఫైలు తేలేక తమరని తమరు కొట్టుకోలేక మీ గడపు నాకేసి తను కొడుతున్నాను సార్. వాడి చేత పన్నులు తినడానికి నీకు సిగ్గులేదు. మీరు ఎప్పుడో నన్ను చంపేస్తారు సార్. మీ దగ్గరే నేను ఉద్యోగం చేయను సార్. ఇక్కడ మేము బంగారం కొడుచు సార్. చూసావా, అయ్యగారు నా సలహాలు మెచ్చుకుని బట్టలు పెట్టి మరీ నన్ను సన్మానించా. అంతేకాదు, నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ కూడా చేశారు. మీ అంతటి వాడిని నేను ఎప్పుడు అవుతాను? నేటి జూనియర్ లే రేపటి సీనియర్. అవును, రేపటి నుంచి నా పోస్ట్ అదృష్టవంతుణ్ణి. ఇలాంటి సన్మానాలు నీకు అనేకం జరుగుతాయి. జరుగుతాయి. మీ ఆశీర్వాదం. తదాస్తు గురూజీ. అబ్బో సన్మానం, సన్మానం నీకు అనేకం. దేనికైనా రాస్పెక్ట్ ఉండాలి మహానుభావులు. అంత అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో. అమ్మా అమ్మా, థ్యాంక్ గాడ్ బామ్మ ఇంట్లో లేదు. చిల్డ్ పేర్ ఇంటికి ఏసీ లేని అలాంటి వాళ్ళకి ఒంటిని ఏసీ చేసే దివ్య ఔషధం. ఆహా, బామ్మ వచ్చేలోపు లాగిచ్చేయాలి. అబ్బా, ఎండలు మండిపోతున్నాయిరా. అవునరా, ఈ చీసాలేంటి? చచ్చం. ఇప్పుడు ఎలా? ఆహా, ఇది టానిక్. 2 సీసాల బీరు టానిక్ పట్టిస్తే ఒంటికి అధిక శక్తి, రెట్టింపు బలము వస్తాయి. అట్టగా నాయని నా బాబే, నాకు ఈ మధ్యన ఒంట నీరసంగా ఉంటుందిరా, 2 సీసాలు నాకు తెచ్చి పెట్టరా? బామ్మ, ఇది లేడీస్ తాగే టానిక్ కాదు, ఓన్లీ ఫర్ జెంట్స్. ఇదేం సోజనరా, టానిక్ లో కూడా ఆడ మగ ఉంటాయా? అవును బామ్మ, నీ మీద ఒట్టు. నేను స్నానం చేసి వచ్చి ఈ 2 ఫుల్ బాటిల్స్ ఫుల్ గా పట్టించేస్తాను. ఈలోగా నువ్వు గరం గరంగా అన్నం వండు. ఏమే అబ్బా, కాస్తంత బజార్ వెళ్ళి వచ్చేప్పటికి ఎక్కడ లేని నీరసం వచ్చింది. అమ్మో అబ్బా, నామతి మండ, అబ్బాయి తెచ్చిన టానిక్ ఉందిగా. పేరు? తెలీదు. ఊరు? తెలీదు. మాట్లాడావా? కనీసం మాటైనా మాట్లాడకుండా ప్రేమించావన్నమాట.
ఈ పువ్వుని బాగా స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే ఆ పిల్ల ఎవరు, ఇది నిన్ను చెవిలో పెట్టుకోమని నీ చేతికి ఇచ్చిందన్నమాట. పెట్టుకో, బాగుంటుంది, పెట్టుకో 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 పెట్టుకో. కాదురా, ప్రేమతో ఇచ్చింది. అలాగా? నీకంత నమ్మకంగా ఉంటే ఒక ఐడియా చెప్తాను. ఏమిటది? నేను కోస్టల్ ఏరియాలో ఉన్నప్పుడు కోస్టల్ కోచింగ్ లో డ్రాయింగ్ నేర్చుకున్నాను. నువ్వు ఆ పిల్ల ఎలా ఉంటుందో వర్ణించి చెప్పు, నేను బొమ్మకి ఇస్తాను. ఆ బొమ్మను పట్టుకుని ఆ పిల్లను బెతికి పట్టుకో. మనం నోట్ చేసుకున్నాం అన్ని ఓకే, కాకపోతే ఈ పాయింట్ ప్రకారం కానీ ఆలోచిస్తాను. రాజు, రోజు 1000 రూపాయలు చొప్పున తీరుస్తానని బాకీ తీసుకుని ఇవ్వకుండా తప్పించుకు తీరుతావా? చెప్తా, ఇప్పుడే ఇక్కడే నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో తొలగిస్తా. మీరు రాజు కోసం వెతుకుతున్నారు కదా? మీకేమైనా కనిపించాడా? అడుగు. ఇటు అటు ఇటు అంటే ఏ పక్కన? రాజు, ఎక్కడికి వెళ్తావురా? ఆ నుంచి తప్పించుకోలేవు, డబ్బులు చేయి. హౌ డేర్ జడ్జిని నా కాలర్ పట్టుకుంటావా? సారీ సార్, అప్రెంటిస్ రాజు అనుకుని నన్నే పట్టుకున్నానని ధైర్యంగా చెప్పుంటే నిన్ను క్షమించేవాడిని. ఎవరినో అనుకుని నన్ను పట్టుకుంటావా? నీకు ఇప్పటికిప్పుడే 2 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. అక్కడ పెట్టు. ఇదిగో అబ్బాబ్బాబ్బా, కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు ఇలా ధనంజయ్య? బామ్మ, నా జేబులో 1000 రూపాయలు తీసావా? తీసాను రా, కూరగాయలు కొందామని. మిగతా డబ్బు ఇంకా ఏం డబ్బులు రా, కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి. ఈ కాసిరి కూరగాయలు 1000 రూపాయల? అవునరా. నేను నమ్మను, లెక్క చెప్పు. కూర్చో. కూర్చో, చెప్పు, లెక్క చెప్పవే. వంకాయలు కేజీ 25 కేజీలు, 100 బెండకాయలు కూడా కేజీ 25 కేజీలు, మరో 100 కాకరకాయలు దోసకాయలు ఇంకొక 300 ఇక పోతే బీరకాయ 70 రూపాయలు. ఏంటి, బీరకాయలు కేజీ 70 రూపాయల? కేజీ కాదురా సన్నాసి, ఒక్క బీరకాయ 70 రూపాయలు. అవి ఒక 10 తీసుకున్నాను. ఒక్క బీరకాయ 70 రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజులో డబ్బులు ఉంటుందా? అబ్బే అంత ఎక్కడరా. తినే బీరకాయలు కాదా బామ్మ, తాగే బీరకాయలు తెచ్చావా? అవునరా, మొదట్లో 2 వేసి తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది, ఇప్పుడు 5 తాగంది అసలు ఆంటలేదురా. ఆహా, ఎంత ఎత్తుకు ఎదిగిపోయావే బామ్మ, రోజుకు 5 సీసాలు పట్టిస్తున్నావా? కాంతమ్మ, మన నువ్వు ఇచ్చిన బీరటానికి బాగా పనిచేసింది, ఎక్కడ లేని శక్తి వచ్చిందో చెంబుడిస్తావేంటి? చెంబుడేం కర్మ, ఒక కాయ తీసుకు. సీసాలు సీసాలు నువ్వు పట్టించడమే కాకుండా ఇలా దానాలు కూడా చేస్తున్నావా బామ్మ? అవునరా, 100 భక్తుల నోవులాగా 100 బీరకాయలు 35లకు ఇస్తానని మొక్కుకున్నాను. 100 బీరకాయల అంటే 100 × 70 70 లక్షలు. ఇంత ట్రెండ్ నా వల్ల కాదు బామ్మా. అయ్యా, ఇదిగో లోకలు. అయ్యా, ఈ రోజుల్లో టాక్సీ వాళ్ళు ఆటో వాళ్ళు మీటర్ మీద కొంచెం ఎక్కువ పని అడుగుతారు కదా, అలాంటిది మనం 500 ఎక్కువస్తుంటే వద్దని తిరిగి ఇచ్చండి. ఏమిటయ్యా, ఆశ్చర్యలేదు. మీరేమాత్రంకే కంగారు పడిపోతారేటండి బాబు, ఆయన ఎవరో అసలు ఇచ్చింది తెలితే కళ్ళు గిర్రు తిరిగి భూమి పడిపోతారు. అంటే ఏంటయ్యను అనేది రౌడీ షట్రా, అందరూ నీట్ అయి పనుకోకు. రాజని లాయరు. ఏంటి లాయరా? మరి లాయర్ అయ్యుండి టాక్సీ నడుపుతాడు. అబ్బో అదో పెద్ద హిస్టరీ అండి. వాళ్ళ ఇల్లు మన ఇండియా టైప్, అంటే పనిచేసి కూడా ఒకడు, తిని పెట్టేవాళ్ళు 4, పెద్ద సంసారం, పెద్ద బాధ్యతలు, ఏళ్ళు సన్నీళ్ళు తోడుగా ఉంటదని పార్ట్ టైమ్ గా ఏసీలు ఫ్రిడ్జ్లు టేప్ రికార్డులు ఇవన్నీ రిపేర్ చేస్తుంటాడు. అక్కడే అన్ని రకాల పనులు చేస్తుంటాడు. అసలు ఏ వస్తువైనా రిపేర్ చేసాడంటే ఇక అంతే, అతను ఆల్రౌండర్ బాబు. అయితే కొరవడు బాధ్యత తెలుసుకోండి అనమాట. ఇంకా నెమ్మదిగా అంటారంటే బాబు. కరెక్ట్.
అయ్యగారేది? ఎవరి మిస్ వరల్డ్? మిస్ వరల్డ్ కాదు, ఇంటి కుక్ అంటే వంట మనిషి. నాకెందుకో చిన్నప్పటి నుంచి వంట మనిషి అంటే యమ లైకింగ్. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? పంకజం. పంకజం? పంకజమా? అరే నాకెందుకో ఆ పేరంటూ కూడా యమ లైకింగ్ యమ లైకింగ్. ఇదిగో పంకజం, నేను చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో, నిన్ను ఐశ్వర్య రాయిని చేస్తాను, సుస్మిత సేన్ని చేస్తాను. నా కోరిక కూడా అదేనండి. మీరు చెప్పిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? ఎవరు? మా అప్పసెల్లెళ్ళు. మరి చెప్పమే. చిలి పనులు, నేను అసలే పెళ్లి కాని దాన్ని. అయ్యగారి కాఫీ ఇవ్వాలి. ఇదిగో నేను అసలే మొబైల్ మేనేజర్ ని, నేను చెప్పండి. అయ్యగారి ఏమీ తీసుకోడు, వదరా వస్తున్నా. లోకలో నానికి ట్రై చేస్తుంటే నువ్వు అడ్వాన్స్ అయిపోతావా? మిస్ వరల్డ్ చేస్తావా? అప్పుడు నేను మిస్ ఇండియా చేస్తాను. అవును, వరల్డ్ పెద్దదా ఇండియా పెద్ద? ఇండియా పెద్ద. మొబైల్ మేనేజర్? మొబైల్ మేనేజర్ వస్తున్నాడంటే ఏంటమ్మా గారు? ఆ ఏసీ వైర్లు పీకి. అలాగే. ఎందుకమ్మా గారు? డూ వాట్ ఐ సే. అలాగే. ఆల్రెడీ పీకేస్తున్నాయి అమ్మాయి గారు. వాట్? నువ్వే పీకేసి పీకేస్తున్నాయని అబద్ధాలు ఆడుతున్నావా? ఏంటి చేసి తల్లి? చూడు తాతయ్య. ఏం జరిగిందమ్మా? నాకు చలికాలంలో కూడా ఏసీ కావాలని నీకు తెలుసుగా తాతయ్య. మరేమో ఈ మొబైల్ గాడు ఏసీ వైర్లు పీకి పాడు చేశాడు. మరేమో ఏసీ వైర్లు పీకేస్తావా నిన్ను? నాకిప్పటికిప్పుడు ఏసీ బాగు చేయించు. ఇప్పటికిప్పుడు బాగు చేయించాలంటే మెకానిక్ ఎక్కడ దొరుకుతాడమ్మా? ఏసీ మెకానిక్ కావాలా? ఆల్ రౌండర్లు ఎవరైనా దొరుకుతారేమో. కరెక్ట్. రేపు పొద్దున పని చూస్తారు కదా, ఈ రాత్రికి ఎలాగో పడుకోమ్మా, పడుకోమ్మా. లోకం ఆ కుర్రాడు నిన్న నువ్వు చెప్పిన ఆల్రౌండర్ కదా? అవునయ్యా. నమస్తే. నమస్తే. ఏమయ్యా నువ్వు ఈ పని కూడా చేస్తుంటావా? చెయ్యకూడని పనులు తప్ప ఏదైనా చేస్తాను. ఇగో గుర్రం మీద ఒక ట్రిప్ సారీ చేసేందుకు ఎంత? జస్ట్ 5 rupees అండి. 5 rupees? ఇదిగో నన్ను కూడా ఒక ట్రిప్ తిప్పుతావు. చెడిపోయింది, బాగు చేయాలి అంతే కదా? అదేమిటయ్యా, అదేం చెప్పడం? అది మీ అమ్మాయి గారు చెప్పింటే విన్నారు కదండి. అంతే కదా? అంటే అదే. కరెక్ట్ కరెక్ట్. అయితే బయలుదేరు. ఇప్పుడంటే ఎలాగండి, వెళ్ళిన కూడా వెతుకోవాలిగా, ఓ గంట పడుతుంది. గ్యారంటీగా వస్తాను. మీకు మరీ అంత డౌట్ అయితే మనం లోకల్ దగ్గర నుండి తీసుకొస్తాడు. కరెక్ట్ కరెక్ట్. ఇదిగో లోకల్ నువ్వు ఆపై చేయి, మనం బయలుదేరుతాం కదండి. రాజు వస్తామయ్యా. అలాగేనండి, మీరు బంధం వస్తాం. హాయ్ పంకజం. ఏంటి మొబైల్? నన్ను ప్రపంచ సుందరిని చేస్తానన్నా, ఎప్పుడు చేస్తావు? ఆ పని మీదే వచ్చా? ప్రపంచ సుందరి కావాలంటే నడక ముఖ్యం. ఇది నడు, ఒకసారి చూస్తా. అలా కాదు, మిస్ వరల్డ్ కావాలంటే స్టైల్ గా క్యాట్వాక్ చేయాలి. క్యాట్వాక్ అంటే ఏంటి? అంటే పిల్లి నడక, పిల్లి నడక. అమ్మో, ఈ మొబైల్ గడు పంకజం లైన్ లో పెట్టేస్తున్నాడు. పిల్లి నడక చూపించు. ఇదిగో ఇలా ఇలా నడవాలి. నేను నేర్పాను. ఇదిగో లోకలు, ఇదేంటో తెలుసా? క్యాట్ వాక్, పిల్లి నడక. ఓసి ఎర్రి మొఖమా, ఈ మాత్రానికి సంబరపడిపో మాక. ఊరూరా తిరిగే ఎదవలకన్నా లోకలోని తెలివైనోడిని ఆడి పిల్లి నడక నేర్పితే నేను నీకు ఏనుగు నడక నేర్పిస్తానా? అయ్ బాబా, ఏనుగు నడకే? పిల్లి కంటే ఏనుగు గొప్పదే, అది పాయింట్. అక్కడ పట్టుకో. మరి ఏనుగు నడక చూపించు. ఇక చూపించదే ఉంది, ఏనుగులా నడిచిడువే. అది చూపించు. ఎర్ర ముఖం, ఇది కూడా చూపించాలా? మన పెద్దయ్య లేరు ఏనుగులాగా ఇలా 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 నడుస్తారు. ఆయన పూర్వం ఏనుగే, అందుకే ఇంత పర్సనాలిటీ వచ్చింది.
అయ్యో బాబోయ్ పూర్వం నేను ఏనుగునా ఏనుగులాగా తరుస్తున్నా సింహం సింహం అనబోయ్ లేదనే గారు ఏనుగు అన్నాడు ఏనుగు అన్నాడు మరైతే రాత్రి ఎందుకు చెప్పలేదు చెప్దాం అనుకుంటున్నాను ఆ వస్తున్నానమ్మా అమ్మాయి పిలుస్తుంది ఈసారి వచ్చి మీ పని దేవుడి తల్లి ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుంది బోర్ కొడితే ఆ గాడిద నడక నక్క విడగాల లోకల్ గాడు ఉన్నాడే వాడికి డ్రైవ్ చేయొచ్చు పైగా ఊడో ఉన్న ప్రదేశాలన్నీ తెలుసు వాడిని తీసుకెళ్ళి చెక్కారండు చిచిచి గాడిద డ్రైవ్ చేస్తుంటే వెళ్ళడానికి నేను ఏమైనా బట్టలు కుట్టను అనుకున్నావా ఆల్రౌండర్ రాజుని పిలిపిస్తే బాగుంటుందేమో ఇది కరెక్టేనమ్మా పైగా బుద్ధిమంతుడు కూడాను ఒరే లోకల్ వెంటనే వెళ్ళి నేను పిలుస్తున్నా అని చెప్పి రాజు తీసుకురా ఎల్లో ఎల్లి పిలుతుకరా లోపలికెళ్ళు అయ్యో 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 అబ్బో అబ్బో ఎక్స్క్యూజ్ మీ కెన్ యూ హెల్ప్ మీ అదేంటి అలా తొక్కుపోయింది పోయిన జన్మలో మేమిద్దరం భార్యాభర్తలు ఈ జన్మలో బకెట్ గా పుట్టింది అందుకే నన్ను వదలలేకపోతుంది కాస్త పీకు బాబు తప్పు నాన్న భార్యాభర్తలు విడదీయకూడదు హలో సార్ హలో కెన్ యూ హెల్ప్ మీ కెన్ యూ హెల్ప్ మీ ఒరే మొబైల్ అమ్మాయి పొద్దున అడగ వెళ్ళింది ఇంత పొద్దుపోయింది ఇంకా రాలేదేమిట్రా మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు వెళ్ళింది ఎవరితోటి రాజుతోటి మీకేం భయం లేదు ముందు మీరు మనం కొట్టండి చెప్తాను మాకు కొట్టేద్దరు మాకు కూడా కొట్టండి సరదాగా ఉంటది ముందు అమ్మాయిని చూడాలి ఆ తర్వాత ముందు అమ్మాయి గారు ఈ డ్రెస్ ఏమిటమ్మా ప్రదేశాలను చూసావమ్మా ఈ సూ ఏంటండి బాబు రై నాకు అర్థమైపోయింది అమ్మాయి లోవలో పడిపోయిందిరా అమ్మాయి గారు లోవలో పడ్డట్టు మీకట్ట తెలుసండి రై మొక్క చిగురేసిరా మొక్క లాంటి పిల్లలు చిందురేసిరా తాగదరా ఒకవేళ అమ్మాయి గారు లోపల పడ్డారు అనుకోండి తమరు పెద్దవారు నాలుగు చీవాట్లు పెట్టాల్సింది పోయి సో అంటూ అంటారంటే మా వంశు హోలు మొత్తంలో ఇంతవరకు ఎవరు లవ్ లో పడలేదురా అఫ్కోర్స్ చిన్నప్పుడు నేను ఒకసారి పడ్డాను అది వన్ సైడెడ్ ఆ డ్రించే రెస్పాన్స్ లేదు ఇంత కాలానికి నా మనవరాలు నా బంగారు కూడా నా చిట్టి తల్లి లవ్ లో పడింది అంటే సూగాక మరేట్రా ఇవాళ ఈ శుభ సందర్భంలో రోడ్డు పెక్కలు ఎక్కువ కొట్టాలి నువ్వు సురేంద్ర ఎస్ సురేంద్ర ఎంతో దూరంలో ఉందనుకున్న అదృష్టం ఇంత తొందరగా నాకే కలుగుతుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో ఇదేంటి సార్ ఇలా పీకారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సంపాదించుకోలేని పరువు కోర్టులో పోయిందిరా మీరు ఓడిపోయి నన్ను కొడతారు ఏంటండి సురేంద్ర నీ ఓటమికి కారణం ఎవరో తెలుసా ఎవరు తెలీదు పాడే ఆ లాయర్ గాడు నీకు అభిమానం పౌరుషం ఉంటే వాడు ఎక్కడో అక్కడ దొరుకుతాడు దొరికితే దొరికినప్పుడు అప్పుడు కాళి కింద వేసి వేసి నల్లిని నలిపినట్టు నలిపి పారేయాలి అర్థమైందా అర్థమైంది ఏం చెయ్యాలి నల్లిని నలిపినట్టు నలిపేయాలి వెరీ గుడ్ అమ్మ సీనియర్ సన్మానం అంటే ఇదే నీకు కూడా ఈ పీకుడు కార్యక్రమం అయిందన్నమాట అదేమిటో బోసు మీ బామ్మకి సెలైన్ ఎక్కిస్తే ఎక్కడం లేదు రక్తం ఎక్కిస్తే ఎక్కడం లేదు కనీసం ఇంజక్షన్ చేద్దామంటే సూది విరిగిపోతాం తప్ప మందు ఎక్కట్లేదు అయ్యా అదేంటది అవును వచ్చి చూడు స్పృహ లేకపోయినా వచ్చిన దగ్గర నుంచి టానికో టానికో అంటూ ఏ టానికో నాకు అర్థం కావటం లేదు ఈ ట్రెండ్ ఏమిటో నాకు అర్థమైపోయింది రండి డాక్టర్ చెప్తాను మీరు రండి డాక్టర్ ఈ బీర్ ఎక్కించండి మా బామ్మ దెబ్బతో లేచి కూర్చుంటు బీరా అవును ఏ బీర్లో ఏ మందు ఉందో తీసుకోండి డాక్టర్ అవునవును ఏముందో బోసు బోసు కంగ్రాచులేషన్స్ మీ బామ్మకి తెలివచ్చిందయ్యా నాకు తెలుసు డాక్టర్ బామ్మ చూడు బామ్మ మా నాయనే
సమయానికి టానిక్ తీసుకొచ్చి నన్ను బ్రతికించాం. అయితే రోజు ఈవిడికి అరడేదని బీర్ బాటిల్ సివ్ అయిపోతుంది, అదే కరెక్ట్ మెడిసిన్. మా బామ్మ నా సంపాదన అంతా దారుణంగా తాగేస్తుంది, ఇక నాకు బ్రతకడం ఇష్టం లేదు, నేను చచ్చిపోతాను. ఒక్కసారి చచ్చి చూపెట్టండి డాక్టర్. చంపడమే గాని తాగడం నా వల్ల కాదు. వస్తా బామ్మ. ఎందుకే నన్ను ఇలా వేధిస్తావు, తాగుడు మానేయవే. నాకు ఒక మాట ఇస్తే అలాగే మానే. ఒక్క మాట కాదు, 100 మాటలు ఇస్తాను, అడగవే. నువ్వు ఈ జన్మలో తాగుడు తోలికి పోనని నా మీద ఒట్టు పెట్టు. నీ మీద ఒట్టుగా తాగుడు తోలికి పోను, నువ్వు బీర్లు మానేవే బామ్మ. పిచ్చి నాన్న, నీ చేత తాగుడు మానిపించడానికే నేను బీరు తాగినట్టు నాటకం ఆడాను. అమ్మ డ్రామా బామ్మ, నాటకమా? మరి బీరులను ఏం చేశావు? షాపు వాడికి అమ్మేశాను. సరే గాని ఇది ఏమిటనుకుంటున్నావు? ఏంటి బాట్లు బీరు బాట్లే, లోపల ఉన్నది సెలయం. బామ్మ ఏది తినే, నా లైఫ్ లాంగ్ ప్రొహిబిషన్ పెట్టేసి. రే రాజు చెప్తా నీ పని. గురు మన రిపేర్ల తాలూకు డబ్బు వసూలు చేసుకొచ్చాను, నా వాటా పన్ను నీ షేర్ 10,000. మంచి టైంకి తీసుకొచ్చావురా, మా బావ ఇంటి కప్పు మీద మళ్ళీ గోడలు లేపాట, దానికి కప్పికి డబ్బులు కావాలని వచ్చి కూర్చున్నాడు. ఓహో రాజు దొరికాడు. గురు అప్పులోడు వస్తున్నాడు, నువ్వు పారిపో, లేకుంటే 10,000 లాక్కుంటా. అబ్బా ఈ మాత్రానికి పారిపోవడం ఎందుకురా, వాడికి ఏదో రకంగా మస్కా కొట్టి తప్పించుకుంటాను, ఉన్నప్పుడు ఎలాగే ఇస్తానుగా, నువ్వు లాగిన చెప్తాను. సరే సార్. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఏంటి కనిపించట్లేదు ఈ మధ్య? అదే కోర్టులో నువ్వనుకుని జడ్జి గారి కాలర్ పట్టుకున్నాను, ఆయనకి నా చర్య ముసటేసి కొంతకాలం పాటు ప్రభుత్వాతిగా గడపన్నారు. సరే నా బాకీ ఎప్పుడు తీరుస్తావు నువ్వు? బాకీ ఏమిటి సార్? బాకీ ఏంటా, నా దగ్గర 30,000 అప్పు తీసుకున్నావుగా నువ్వు. గుర్తులేదు సార్. గుర్తు లేదా? గుర్తులేదు. అస్సలు గుర్తులేదా? అస్సలు గుర్తులేదు. జోక్ చేస్తున్నావు కదూ? లేదు సార్, నేను జోక్ చేయడం లేదు, నిజంగా చెప్తాడు, అస్సలు గుర్తులేదు. ఇదేంటి గుర్తు లేదంటున్నాడు, నా దగ్గర ఏమో ప్రోనోట్ లేదు, ఇప్పుడు ఎలా? ఐడియా. సర్లే వదిలే. బాలకృష్ణ పుట్టిన తేదీ ఏంటి? జూన్ 10. చిరంజీవి అసలు పేరేంటి? వరప్రసాద్. మనం మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు హైకోర్టు ఏ ఊళ్ళో పెట్టారు? గుంటూరు. రాజధాని కర్నూలు. మన జాతీయ పతాకాన్ని ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య గారు. టాబు మొదటి సినిమా ఏమిటి? కూలీ నంబర్ 1. నా బాకీ ఎప్పుడు తీసుకున్నావు? గుర్తులేదు. ఇదేంటయ్యా, ప్రపంచంలో అన్ని విషయాలు గుర్తున్నాయని చెప్పడం, నా బాకీ విషయం గుర్తులేదంటావేంటి? ఇదిగో రాజు, నువ్వు కావాలని ఏడిపిస్తున్నావు కదూ. చూడండి మీ బాకీ గుర్తుంటే నేను ఇవ్వకుండా ఉంటానా? గుర్తు చేయండి, ఇచ్చేస్తాను, డబ్బు కూడా చేతిలో ఉంది. ఎలా గుర్తు చేస్తానయ్యా, నా దగ్గర సాక్ష్యం ఏది? ప్రోనోట్ కూడా పారేసుకున్నాను. ఏంటి ప్రోనోట్ పారేసుకున్నారా? అది మనసులో అనుకునే మాట, ఆవేశంలో పైకి అనేసి. ఏం పర్వాలేదులేండి, మళ్ళీ తర్వాత కలుద్దాం. హెలికాప్టర్ ని ఎవరు కనిపెట్టారు? సీకో రిస్కి. ఏ సంవత్సరంలో కనిపెట్టారు? 1939. బోఫోర్స్ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 1989 ఫిబ్రవరి 2. నా బాకీ ఏ సంవత్సరంలో తీసుకున్నావు? గుర్తులేదండి. ఏంటి అనుభవం, ప్రపంచంలో అన్ని విషయాలు తేదీలతో సహా గుర్తుంటాయి, నా బాకీ మాత్రం ఎందుకు గుర్తున్నదు? అసలు నా డబ్బు ఇస్తావా ఇవ్వవా? చూడండి మీరు గుర్తు చేయండి, మీ బాకీ మీకు ఇచ్చేస్తాను. గుర్తు చేయటం నా గురుతర బాధ్యత, ట్రై చేస్తా, కష్టపడ్డు సుబ్బు. ఇదే జీప్ రాజు ఆ ఎర్రపిల్లతో షికారుకి వెళ్ళిన జీపు. ఇదేంటిది, ఎడమకాలు దురద పుడుతుంది, దురదకి విరుగుడు గోకుడే, గోకు నా సమరంగ గోకు. ఫోను. హలో 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 హలో. నువ్వా? నా గొంతుకులో ఊపిరిగా ఫోన్ మాట్లాడుకో, నువ్వేటి? అమ్మో నా షూ, నా షూ, నా షూ, నా షూ, నా షూ, నా షూ. అరే షూ షాప్. ఎక్స్క్యూజ్ మీ, ఒక లెఫ్ట్ షూ ఇస్తారా? ఒక్క షూ ఎవరా, రెండు షూలు కావాలని చెప్పేస్తా. హలో 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 హలో
హలో హలో ఏంటే నీ గొడవ? ఒక షూ ఇవ్వరా, రెండు షూలు కావాలని చెప్పిస్తా. హలో హలో నాకు రెండు షూలు వద్దు, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఇవ్వరయ్యా, కావాలని చెప్పి రెండు షూలు ఇస్తా. హలో హలో నాకు రెండు షూలు వద్దయ్యా, ఒక్క షూయే కావాలి. ఒక్క షూ ఇవ్వరయ్యా, కావాలంటే చెప్పు రెండు షూలు ఇస్తావు. మిమ్మల్ని కాదండి. హలో హలో నాకు రెండు షూలు వద్దు సార్, ఒక్క షూయే కావాలి. ఒరే నీ అప్ప, ఒక్క షూ ఇవ్వరా, రెండు షూలు కావాలని చెప్పిస్తావు. హలో హలో ఒరే నీ అప్ప, నాకు రెండు షూలు వద్దురా, ఒక్క షూ అయితేనే కావాలరా. ఒరే ఎవరక్కా, ఇనిపా ఇదికెట్టేనా బాబా. అయ్య బాబా ఎవరు కాదండి. హలో హలో మళ్ళీ వచ్చావేట్రా పెట్టని ఎలిపరా బాబు. అయ్యో రైట్ షూ నా లెఫ్ట్ షూ పోయింది, జంట లేని ఒంటరి బతుకు నీకెందుకే, వెళ్ళిపో నా దగ్గర నుంచి శాశ్వతంగా. పట్టుకుంటురా పారిపో. అమ్మయ్యా అబ్బా, ఆ నా లెఫ్ట్ షూ పిచ్చి తాదా, నువ్వు పోయావనుకొని నా రైట్ షూని కూడా విసిరేశాను. అది కాస్త పోలీసుల బడ్డీలో పడి వెళ్ళిపోయింది. ఇక నిన్ను నేనేం చేసుకుంటాను, నన్ను నువ్వేం చేసుకుంటావు. అయిపోయింది, మన రుణం పోలీసు వాళ్లతోనే తీరిపోయింది. ఇంకెందుకే నువ్వు శాశ్వతంగా నా దగ్గర నుంచి వెళ్ళిపోవే. ఫ్రెండ్స్ దగ్గరికే చేరింది. ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. నా రైట్ షూ, అయ్యో ఎంత పని జరిగిపోయింది. నువ్వు పోయావనుకొని నా లెఫ్ట్ షూని కూడా విసిరేశాని. అయినా ఏం పర్వాలేదు, నిన్ను నీ జంట దగ్గరికి చేరుస్తాను. మీ ఇద్దరిని శాశ్వతంగా కలుపుతానమ్మా, నువ్వు బాధపడకు. బాధపడకు నా పుచ్చిముండా. ఎక్కడ ఎటు ఇటు నమస్కారం సార్. ఆ షూ నాది. ఏంటే ఈ షూ నీదా? ఏంకనయ్యో, నేను వేసుకున్న షూ కూడా నీదన్నావు కాదా? ఆ సంగతి నాకు తెలియదు, కానీ ఈ షూ మాత్రం నాదే సార్. ఒరే దాని సాయంగల పక్కనట్టుగానే దీన్ని ఎప్పుడు నొక్కేశారు? నొక్కడం ఏమిటి సార్, దీని జంట అదన్నమాట. ఓహో, ఇందాక వచ్చినప్పుడు దాని జంట దీన్ని నొక్కేసి ఇప్పుడు దీని జంట కోసం వచ్చామన్నమాట? కాదు సార్, దీని జంటే అది. నా షూస్ కోసం నేను వచ్చాను. అయ్య మళ్ళీ నీదండవంటా? ఒరే ఇది తెప్పించుకుంటారా? కొడితే కొట్టారు, కానీ చెప్పులతో మాత్రం కొట్టద్దు సార్. నా షూలతో నన్ను కొట్టండి. అయ్య బాబాయ్ మళ్ళీ నీ షూ అంటావేట్రా? అబ్బో అయ్య బాబాయ్ మళ్ళీ షూ అంటావేంటి? ఎంత దెబ్బ కొట్టావురా అబ్బో. మేనేజర్ లోకల్ నువ్వు పైకిరా. ఇప్పుడైనా అర్థమైందా ఈ లోకల్ టాలెంట్ అంటే ఏటిదో? చిత్తమండి అయ్యా, ఇప్పుడే అర్థమైందండి అయ్యా. తమరు లోనకెళ్ళండి, తమరు కూడా అర్థమైంది. నేను లోపలికి వెళ్ళి వస్తాను, వచ్చేదాకా ఇక్కడ చేతులు కొట్టుకుని నిలబడి. ఇది వేసుకో. అయ్యి బాబు ఇదేటి గొలిసే పెట్టుకో. ఏటి ఉంగరం కూడా ఇచ్చేద్దరా? ఏమైనా పెద్దింటోలు పెద్దింటోలే, అందుకే పూర్వజన్మలో దానకరులే పుట్టుంటారు. ఆఫ్టర్ ఆల్ ఎవడో ఒక గొట్టం గాడి చేత బురద చెల్లించుకుంటావరా? నేను చెల్లించుకోలేదండి బాబు, ఆల్రెడీ చెల్లిస్తుంది. మల్టీ మిలియనీర్ వి, ద గ్రేట్ సురేందర్ వి. నేను సురేందర్ సురేందర్ వి, మీరే సురేంద్ర, నేనేదో లోపల బతికి ఇంత ఆస్తి ఉండి ఏ కర్మరానికి ఇది? ఈ కర్మ ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ముందు వాడి చేతిలో దెబ్బతినవరా? లేదు లేదు లేదు, ఇది రెండోసారి. మొదటిసారే జరగలేదు, రెండోసారి ఎలా జరుగుతుంది? నీ బతుకు ఎంత అవమానం జరిగినా ఇంకా ఎలా బతుకున్నావురా? చాలు అబ్బాయ్, చాలు అబ్బాయ్,
గొలుసిచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఉంగరాలు ఇచ్చాడు, ఇలా సోమగా. సార్ నమస్తే. నమస్తే. రాజు రాజు నిన్నే ఆగు, ఒక నిమిషం ఆగు, ఆగు చూద్దా. అరే ఆగమంటుంటే అరే ఆగమయ్యా, ఆగు ఆగు పడతావు, ఆగు ఆగు. ఏమయ్యా రాజు, గుర్తొచ్చిందే? ఏ విషయం? అదే ఆ విషయం. అదే ఏ విషయం అని? అదేనయ్యా ఆ ముఖ్య సంఘటన. అదే ఏ ముఖ్య సంఘటన? ఇప్పుడు దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 31 మే 1910. దాని విస్తీర్ణం ఎంత? 12,21,040 చదరపు కిలోమీటర్లు. సౌదీ అరేబియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 23 సెప్టెంబర్ 1932. దాని విస్తీర్ణం ఎంత? 1945,045 చదరపు కిలోమీటర్లు. వరల్డ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ కు అప్పు ఎంత ఇచ్చింది? 24,000 కోట్లు. ఎప్పుడు ఇచ్చింది? దఫదఫాలుగా. నేను నీకు అప్పు ఎప్పుడు ఇచ్చాను? గుర్తులేదు. పోనీ నువ్వు నా దగ్గర అప్పు ఎప్పుడు తీసుకున్నావు? గుర్తులేదు. టైప్ రైటర్ ఎవరు కనిపెట్టారు? పెల్లిగ్రిన్. స్టెథోస్కోప్ ఎవరు కనిపెట్టారు? రానే లెనెక్. రివాల్వర్? శామ్యూల్ కోల్. ఎక్స్రే? రామ్జన్. టెలిఫోన్? అలెగ్జాండర్ గ్రహం బెల్. సిమెంట్? జాన్ హాస్పిటల్. ఫౌంటెన్ పెన్? వాటర్మన్. టెలిస్కోప్? న్యూటన్. సైకిల్? మ్యాక్మిలన్. అప్పు? తెలీదు. తెలీదు అంట వేటయ్యా? నిజంగా తెలీదు సార్. అయినా ఎందుకు అడుగుతున్నారు? ఎందుక అప్పివ్వడం కనిపెట్టిన వాడు బతుకుంటే కాల్చి పారేద్దామని. ఇది రాజు ఒక్కసారి గుర్తుంచుకోవయ్యా, నా దగ్గర బాకీ ఎప్పుడు తీసుకున్నావో. బాకీ తీర్చను అన్నా అదో దారి, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అన్నా సంథింగ్ బెటర్. అరే బాకీ తీరుస్తాను అంటాడు, గుర్తు రావడం లేదు అంటాడు. అందరూ అన్ని విషయాలు కనిపెడుతున్నారు కానీ తీసుకున్న అప్పు గుర్తు చేయడం ఎలాగో ఎవరైనా కనిపెడితే గాని నా బాకీ వసూలు కాదు. చూద్దాం. ఏంటి కంప్లైంట్? షూ షాప్ వాడు చేత్తో కొట్టాడు, పళ్ళు కదిలాయి. షూ షాప్ వాడు చేత్తో కొట్టాడా? చూతో కొట్టుంటే బెటర్ గా ఉండేదా? అప్పుడు నా అవసరం వచ్చేది కాదు. వడుకో. నర్స్ ఏమిటి? నొప్పి ఎక్కువగా ఉందా? ఓకే ఓకే. ఓకే బాయ్, ఇంకో కూల్ డ్రింక్ తీసురా. ఏది నోరు తెరు. భయం వేస్తుందా? చాలా భయంగా ఉంది. ఇప్పుడు నీకు మత్ ఇంజక్షన్ ఇస్తాను. హలో 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 ఇక్కడ ఇంజక్షన్ ఉండాలి. ముందుగా ఉన్నారా?
రెండు కడ్గ మృగాలకు కానివ్వండి డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబు, వద్దురా. దాన్ని పలసతో తయారు చేశారా? మీ బాడీ షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్ లోనే తీసుకెళ్లాలరా. ఆటోలు చాలవరా. అమ్మో నమ్మది నమ్మది, జాగ్రత్త. నమ్మకే కలట్టు జాగ్రత్త. నానా నీ అటుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తావు పట్టేస్తావు. ఏం కాబర పడు. గాలి తెలుగు గాలి తాగాలి, తాగి తెగ తూగాలి. తోట మాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రే, దీని ఒరిజినల్ బాండ్రా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ టచ్ ఇందని నేను ఎక్స్పెక్ట్.